వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అదిగో తిరు వేంకటగిరి, అదిగో తిరునగరి, సప్తగిరులలో వెలసిన ఆ కలియుగ వైకుంఠపురిలో ఆ నాలుగు మాడవీధుల్లో ఈరోజు మోహిని అవతారంలో స్వామివారు విచ్చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం మోహిని అవతారంలో స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. అందుకే అలా భక్తులంతా 4 మాడ వీధుల్లో ఆ గ్యాలరీలో కిక్కిరిసి కూర్చున్నారు ఆ స్వామివారి దర్శనం కోసం. అసలే స్వామివారు అత్యంత సుందరమైన స్వామివారు ఈరోజు మోహిని అవతారంలో రాబోతున్నారు, సమ్మోహనం చేయబోతున్నారు. మోహిని అవతారంలో స్వామివారు సమ్మోహనంగా వస్తున్న ఆ ఘట్టాన్ని చూడటానికి భక్తులంతా విరువిగా వచ్చి ఆ గ్యాలరీలో కూర్చొని ఎదురు చూస్తున్నారు ఆ స్వామిని చూడాలని, ఆ స్వామిని దర్శించాలని. మోహిని అవతారంలో ఓ పల్లకీలో స్వామి వస్తుంటే మరో పల్లకీలో కృష్ణావతారంలో శ్రీకృష్ణుడిగా మరో పల్లకీ కూడా వస్తుంది. ఇలా వస్తున్నటువంటి ఆ రెండు వాహనాలని, ఆ రెండు పల్లకీలని చూడటానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదిగో రానే వచ్చింది ఆ గడియ, అదిగో స్వామివారు బయటికి వస్తున్నారు, ఆ మాడవీధుల్లోనికి ప్రవేశిస్తున్నారు మోహిని అవతారంలో. ఎవరయ్యా ఈ మోహిని, ఎందుకు ఈ మోహిని అవతారం స్వామివారు ఎత్తాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం ఒకసారి పరికించి చూస్తే భాగవతంలో ఈ ఘట్టాన్ని పూర్తిగా వివరించారు. మోహిని అవతారం, ఎందుకు స్వామివారు మోహిని అవతారం ఎత్తాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం ఒక్కసారి ఇప్పుడు ప్రస్తావించుకుందాం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఎన్నో అద్భుతమైన వస్తువులు అక్కడ ఉద్భవించాయి. క్షీరసాగర మథనానికి మందర పర్వతాన్ని వాసుకి అనే పాముతో తాడుగా కట్టి చిలికినప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి వస్తువులు బయటకు వచ్చాయి. ఉచ్చైస్రవం అనే గుర్రం వచ్చింది, ఆ తర్వాత కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, ఇలా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి వస్తువులు అక్కడ ఉద్భవించాయి. అక్కడ క్షీరసాగర మదనాన్ని చేస్తున్నటువంటి రాక్షసులు, దేవతలు ఎదురు చూస్తున్నది మాత్రం అమృతం కోసం. అమృతం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు, కానీ అమృతానికి ముందు విషం వచ్చింది. ఆ విషాన్ని ఈశ్వరుడు శివుడు స్వీకరించాడు, ఆ తరువాత పుట్టింది అమృతం. అదేవిధంగా మన జీవితంలో కూడా ఒక సుఖం రావడానికి ముందు ఎన్నో కష్టాలు వస్తాయి, విషం లాంటి ఎన్నో బాధలు వస్తాయి. వాటిని అధిగమిస్తేనే మనకు ఆ అమృతం లభిస్తుంది. అది అందుకు సూచనగా అక్కడ జరిగిన ఘట్టాన్ని మనం ఒకసారి స్మరించుకోవచ్చు. అలా పుట్టిన ఆ అమృతాన్ని దేవతలు ఇటు రాక్షసులు నాకంటే నాకు అంటున్నారు, మేము తీసుకుంటామంటే మేము తీసుకుంటున్నాం అంటున్నారు. అప్పుడు ఉద్భవించాడు శ్రీ మహావిష్ణువు ఈ మోహిని అవతారంలో. ఈ మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు వచ్చి తన క్రియగంట చేసిన గారడికి రాక్షసులు సమ్మోహనులైపోయారు. ఆ మోహిని ఎలా చెబితే అలా విన్నారు. ఆ రకంగా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో నడిపించిన మాయా మోహన నాటకమే ఈ మోహిని అవతారం. ఆ రకంగా దేవతలకు అమృతాన్ని ఇచ్చారు, అమృతాన్ని పంచిచ్చారు. అలాంటి ఒక క్లిష్ట సమస్యను ఈ మోహిని అవతారం ద్వారా స్వామి పరిష్కరించారు. మన జీవితంలో కూడా మనం కూడా కొన్ని మోహాలకు లోనైపోతూ ఉంటాము. ఈ ఘట్టం ద్వారా స్వామి ఆ విషయాన్ని కూడా మనకు తేటతెల్లం చేస్తున్నాడు. అలా మనం మాయా మోహాలకు లొంగి మనలో కూడా కొందరు తమ రాక్షసత్వాన్ని బయటపెడుతుంటారు, అప్పుడు స్వామి వాళ్లకు
ఆ అమృతం వెళ్ళదు. అమృతం ఏమిటయ్యా అంటే ఇప్పుడు లేదా అమృతం. ఎందుకు లేదు అమృతం? ఆ అమృతం ఇప్పటికీ ఇస్తున్నాడు స్వామి. ఆ గోవిందామృతం, ఆ నామామృతం, ఆ నామాన్ని మనం స్వీకరిస్తే అదే మనకు అమృతం. స్వామి ప్రతిరోజు ఆ స్వామిని ఆయన నామామృతంతో మనము కొలవాలి. మనలో ఉన్న రాక్షసత్వాన్ని బయటకు పంపాలి. ఆ స్వామి మనలో ఉన్న రాక్షసత్వం ఉంటే ఆ స్వామి ఆ అమృతాన్ని మనకి పంచి ఇవ్వడు. ఆ స్వామి అనుకుంటే మనకి ఆ అమృతాన్ని ఇవ్వగలడు, ఆ నామామృతాన్ని ఇవ్వగలడు. ఆ స్వామివారిని మనం ఒకసారి వీక్షిస్తే ఆయన రూపమే ఒక అమృతం. ఆ స్వామివారిని మనం దర్శిస్తే ఆయన చూపే ఒక అమృతం. ఆయన నామామృతాన్ని మనం స్వీకరిస్తే మనకి నిజంగానే ఆ అమృతం తాగినటువంటి ఫలం లభిస్తుంది. నిజానికి ఆ వెంకటేశ్వరుణ్ణి అలంకార ప్రియుడు అంటారు. కాదు కాదు, ఆయన భక్త ప్రియుడు. భక్తుల కోసమే ఆయన ఏమి స్వీకరించినా ఆయన అలంకారమంతా భక్తులకు కనువిందు చేయటానికి, భక్తులను అలరించడానికి. భక్తులు దర్శనం చేసుకున్నప్పుడు పొందే ఆనందాన్ని చూసి ఆయన కూడా ఆనందం పొందుతాడు. అందుకే ఆయన యొక్క సౌందర్యం, ఆయన యొక్క మోహిని తత్వం అంతా భక్తుల కొరకే. కాబట్టి ఆ స్వామి భక్తప్రియుడు. భక్తులంటే ఆ స్వామికి అంత ఆనందం. అలాంటి స్వామి మోహిని అవతారంలో అదిగో స్వామి ఆ మాడ వీధుల్లో ఊరేగుతున్నాడు, ఆ పల్లకిలో ఊరేగుతున్నాడు, మోహిని అవతారంలో సమ్మోహనపరుస్తున్నాడు. భక్తులంతా ఆ స్వామిని ఎలా చూద్దామా ఎలా చూద్దామా అంటూ ఆ మాడవీధుల్లో ఆ గ్యాలరీల్లో చూస్తున్నారు. కానీ అన్ని వాహనాలు వేరు, ఈ వాహనం వేరు, ఇది పల్లకి. ప్రతి వాహనంలో కూర్చొని ఎదురుగుండా ఉంటే అందరూ చూసి పులకించిపోయేవారు. కానీ ఈ మోహిని అవతారంలో పల్లకిలో కూర్చున్నాడు, మోహినిగా కూర్చున్నాడు. అందువలన పల్లకి పైన మూత ఉంటుంది, భక్తులకు చూడటం కొంత క్లిష్టంగా ఉంటుంది. అందుకే ఆ ముందు ఒక అద్దం కూడా పెట్టారు. కొందరికి ఆ అద్దంలో కనిపిస్తాడు, మరికొందరికి నిజంగానే అలా మోహినిగా కనిపిస్తాడు. అలా ఆ స్వామి దర్శనం చూసి ఆ భక్తులంతా పులకించిపోతున్నారు, హారతులిస్తున్నారు. గోవిందనామాలతో మొత్తం ఆ గ్యాలరీలన్నీ దద్దరిల్లిపోతున్నాయి. పగలు కావటంతో సూర్యకాంతి వలన ఆ బంగారు ఆ పల్లకి దగదగాయమానంగా వెలుగుతుంది. చూసారా ఆ స్వామి వైభవం, చూసారా ఆ స్వామి తేజస్సు, చూసారా ఆ స్వామి యొక్క సౌందర్యం. అలాంటి స్వామిని మనం ఈరోజు మోహిని అవతారంలో చూసి తరించడం మనందరి అదృష్టం. శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.